ఇక్కడ బహుపది అనేది ఒక బీజీయ సమాసం. అంటే కొన్ని బీజీయ సమాసాలు బహుపదులుగా పిలువబడతాయి. మరి ఏ బీజీయ సమాసాలు బహుపదులుగా పిలువబడతాయి అనే విషయాన్ని మనము పరిశీలిద్దాం. ఇందుకు కొన్ని బీజీయ సమాసాలను తీసుకుందాం, మరియు ఆ బీజీయ సమాసాలలోని చరరాశిని గుర్తిద్దాం. ఉదాహరణకు 3x² - 2x + 1 ఒక బీజీయ సమాసం, 4x² - y² + xy - 1 ఒక బీజీయ సమాసము, ఇంకా 4x⁻⁷ + x² + 3x - 1 మరొక బీజీయ సమాసము, ఇంకా x³⁔ + x² + 7 ఇంకా 1/y - 1. ఈ బీజీయ సమాసాలను పరిశీలించండి. ఇందులోని చరరాశిని గుర్తిద్దాం. ఇక్కడ చరరాశి x, ఇక్కడ చరరాశులు x మరియు y, ఇక్కడ చరరాశి x, ఇక్కడ చరరాశి x, ఇక్కడ చరరాశి y. తదుపరి వీటిలో కొన్ని మటుకే బహుపదులు అవుతాయి. ఏవి అవుతాయి అంటే ఇంకొక పరిశీలన చూద్దాం. ఈ చరరాశుల యొక్క ఘాతాంకాలు పరిశీలించండి. చరరాశుల యొక్క ఘాతాంకాలు ఎలా ఉన్నాయి అంటే వాటి స్వభావం ఎలా ఉంది. ఇక్కడ ఘాతాంకాలు 2, 1, తర్వాత ఇక్కడ x⁻⁦, ఇక్కడ 2, 2, 1, 1, ఎక్స్ ఘాతాంకమైన వై ఘాతాంకమైన ఇక్కడ 0. తదుపరి 7, 2, 1, 0, ఇక్కడ 3/2, 2, 0. ఇక్కడ ఈ విస్తరణలో వై యొక్క ఘాతాంకం -1 గా మనము గుర్తించవచ్చు. అంటే ఈ సమాసాన్ని లవంలో దాని యొక్క విస్తరణ రాయగలిగితే. మరి ఈ ఘాతాంకాలలో 2, 1, 0 ఇవి శూన్యము ఉంది, ధన సంఖ్య ఉంది. అంటే ఋణేతర పూర్ణ సంఖ్యలు, ఘాతాంకాలు ఋణేతర పూర్ణ సంఖ్యలు. అంటే 0, 1, 2, 3, 4 ఇలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఋణేతర పూర్ణ సంఖ్యలు, ఇక్కడ కూడా ఋణేతర పూర్ణ సంఖ్యలు. అయితే ఇక్కడ 3/2 అంటే ఋణేతర పూర్ణ సంఖ్య కాదు, 3/2 ఒక అకర్ణీయ సంఖ్య. 3/2 ఒక అకర్ణీయ సంఖ్య అంటే ఇది ఏమి కాదు, ఋణేతర పూర్ణ సంఖ్య కాదు. ఇక్కడ వై యొక్క ఘాతాంకము -1, ఇది ఋణ పూర్ణ సంఖ్య, ఋణ పూర్ణ సంఖ్య. ఇలా మనం ఘాతాంకాల స్వభావాన్ని పరిశీలిస్తే ఎక్కడైతే చరరాశి యొక్క ఘాతాంకం ఋణేతర పూర్ణ సంఖ్య అవుతుందో అటువంటి సందర్భాలలోని బీజీయ సమాసాలను బహుపదులు అంటారు. మరి ఈ రెండు ఉదాహరణలు ఆయా ఘాతాంకాలు ఋణేతర పూర్ణ సంఖ్యలు కాదు కాబట్టి ఇవి బహుపదులు కావు. ఇది సంక్షిప్తంగా మనం బహుపదిని గుర్తించే విధానం. మరి ఈ అధ్యాయంలో మనం ముఖ్యంగా ఎటువంటి బహుపదులను మాత్రమే పరిశీలిస్తాము అంటే ఏకచరరాశి బహుపదులను పరిశీలిస్తాము. ఏకచరరాశి బహుపదులు ప్రత్యేకంగా ఏక చరరాశి బహుపదులు. ఈ ఏకచరరాశి బహుపదులను చర్చించడానికి ముందుగా మనం బహుపది యొక్క పరిమాణము అంటే ఏమో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఈ మొదటి 3 బహుపదులకు సంబంధించి వాటి పరిమాణం ఎలా కనుక్కుంటాం అనేది ఒకసారి గమనిస్తాం. బహుపది పరిమాణం ఇందుకు మనం ప్రతి పదాన్ని పరిశీలించాల్సి ఉంటుంది.
అంటే ఇందులో ఇక్కడ ఏ పదాలు ఉన్నాయి? ఒకటి, రెండు, మూడు పదాలు. ప్రతి పదానికి పరిమాణం ఉంటుంది. అంటే మొదటి పదం యొక్క పరిమాణము, రెండవ పదం యొక్క పరిమాణము, మూడవ పదం యొక్క పరిమాణం. మరి పదం యొక్క పరిమాణము అంటే చలరాశి యొక్క ఘాతాంకం. అంటే ఇక్కడ చలరాశి ఎక్స్, దాని ఘాతాంకం రెండు. అంటే ఈ పదం యొక్క పరిమాణం రెండు, మరి ఈ పదం యొక్క పరిమాణం ఒకటి, ఈ పదం యొక్క పరిమాణం సున్నా. మరి ఈ మూడు పదాల పరిమాణాలలో గరిష్టం ఎంత అంటే రెండు. ఈ రెండును ఈ బహుపది యొక్క పరిమాణం అంటారు. మొదటి బహుపది యొక్క పరిమాణము రెండు. మరి రెండవ పరిమాణాన్ని, రెండవ బహుపదిని పరిశీలిద్దాం. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? మూడు పదాలు ఉన్నాయి. అయితే ఎన్ని చలరాశుల్లో ఉన్నాయి? రెండు చలరాశుల్లో ఉన్నాయి. మరి ఆ సందర్భంలో ప్రతి పదం యొక్క పరిమాణం ఎంత అవుతుంది అంటే అన్ని చలరాశుల, అంటే ప్రతి పదంలోని అన్ని చలరాశుల ఘాతాంకాల మొత్తం. అంటే ఇక్కడ రెండు చలరాశులు ఉన్నాయి ఈ పదంలో, వీరి ఘాతాంకాలు రెండు రెండు, ఈ మొత్తము నాలుగు. అంటే ఈ పదం యొక్క పరిమాణము నాలుగు, అలానే రెండవ పదం యొక్క పరిమాణము ఒకటి ప్లస్ ఒకటి రెండు, మూడవ పదం యొక్క పరిమాణము సున్నా. మొదటి పదం పరిమాణము టూ ప్లస్ టూ ఫోర్, రెండవ పదం పరిమాణం వన్ ప్లస్ వన్ టూ, మూడవ పదం పరిమాణం సున్నా. మరి వీటిలో గరిష్టము టూ ప్లస్ టూ ఫోర్. సో నాలుగు అనేది బహుపది యొక్క పరిమాణం. అలానే మూడవ బహుపది, ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉన్నాయి. చివరి పదం యొక్క పరిమాణం సున్నా, ఈ పదం యొక్క పరిమాణం ఒకటి, ఈ పదం పరిమాణం రెండు, ఈ పదం పరిమాణం ఏడు, గరిష్టం ఎంత ఏడు. కాబట్టి చివరి పదం యొక్క పరిమాణం, చివరి బహుపది యొక్క పరిమాణం ఏడు. ఈ విధంగా బహుపది పరిమాణము అంటే బహుపదిలోని పదాల గరిష్ట పరిమాణం. బహుపదిలోని పదాల గరిష్ట పరిమాణము, బహుపదిలోని పదాల గరిష్ట పరిమాణాన్నే బహుపది పరిమాణము అంటాం. ఇక్కడ మనం ఏక చలరాశిలో బహుపదులను పరిశీలించేటప్పుడు ఎన్నవ పరిమాణం బహుపది, అంటే బహుపది యొక్క పరిమాణము ఎన్నవ పరిమాణము. ఎన్నవ పరిమాణం గల ఏక చలరాశి బహుపది ఎలా ఉంటుంది అంటే దాన్ని మనము పి ఆఫ్ ఎక్స్ చే సూచిస్తే అది ఏ నాట్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ వన్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఏ టూ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ మైనస్ టూ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్. ఈ రూపాన్ని మనము ఏక చలరాశిలో ఒక బహుపదిగా మరియు దాని పరిమాణాన్ని ఎన్నవ పరిమాణంగా చెప్పాలంటే ఇంకా ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ఏమి అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ యొక్క గుణకం, అంటే ఇక్కడ ఏ నాట్ ఏ వన్ ఏ టూ అండ్ సో ఆన్ ఏఎన్, వీటిని పదాల యొక్క గుణకాలు అంటాం. అందులో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ యొక్క గుణకము ఏ నాట్ అనేది సున్నా కాకూడదు. అప్పుడు మటుకే ఈ బహుపదిని ఎన్నవ పరిమాణ బహుపది అని